నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రూరల్ మండల నాయకులతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తాము ఎన్నికలను బహిష్కరించడం లేదని ఎన్నికల ప్రక్రియను నిరసిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎంపీడీసీ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, అందుకు కట్టుబడి రూరల్ నియోజకవర్గంలో కూడా ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్నారు. ఈ మాట విన్నప్పటి నుంచి బ్లూ మీడియా ఎంతో ఉత్సాహంగా ఉందన్నారు. పరిషత్ ఎన్నికలపై గవర్నర్ కు మాజీ ఎస్ఈసీ లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేయించారని, రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకోకుండా నోటిఫికేషన్ ప్రకటించారని మండిపడ్డారు. బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేయించి ఏకగ్రీవం చేసుకున్నారని అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. మేము బలంగా ఉండే చోట్లుగా ఉన్నాయి జిల్లాలో. ఈరోజు పంచాయతీలు జరిగితే 25-30% గెలుచున్నాం. ప్రజలు మాకు వేసే ఓట్లు వేస్తారు, అయినా చాలామంది మా అభ్యర్థులు మేము గెలుస్తాం, ఇక్కడ మేము ఖచ్చితంగా వేస్తామన్న పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతుండే ఈ ఎన్నికల్ని మనం బహిష్కరిస్తున్నాం. ప్రజలకు చెప్పాలి, ప్రజలకు తెలియచేస్తాము, ప్రజలకి చెప్తాం. కానీ దీనివల్ల ఇంత అన్యాయం జరుగుతుంది, దీనివల్ల మేము ఈ ఎన్నికల్లో రావట్లేదు. కానీ ఇక్కడ జరిగే తిరుపతి ఎన్నికలు హోరాహోరీగా పోటీ చేస్తున్నాము. రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో హోరాహోరీగా పోటీ చేస్తాము. ఎన్నికలతో భయం కాదు ఇది. ఆ ప్రజాస్వామ్యం జరుగుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆ బాధ్యత ఇది, ప్రజలకు కలపడం. కాబట్టి ఇది దీనివల్ల నష్టం జరిగినా ప్రజలకు తెలపడం ముఖ్యమని ఒక ఆలోచనతో ఈరోజు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని కానీ తెలియజేస్తాం.